మరిన్ని అప్డేట్స్ కోసం నేచురల్ మెడిసిన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోగలరు. నా వీడియో వీక్షిస్తూ నా ఛానల్ను ఆదరిస్తున్న మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, మొక్కలు మనకు మన ఆరోగ్యానికి కలిగించే ఉపయోగాలు తెలుసుకుంటూ ఉంటే మనం పనికిరానివిగా పిచ్చి మొక్కలుగా భావించే ఈ మొక్కలు ఇంత గొప్పవా అనిపిస్తుంది కదా. వాటిపై గౌరవం పెరుగుతుంది కూడా. ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు మాత్రమే కాదు, అతీంద్రియ శక్తులు కలిగిన మొక్కలు కూడా చాలానే ఉన్నాయి. వాటన్నింటి గురించి మీకు తెలియజేస్తూనే ఉన్నాను. పూర్వకాలంలో మహానుభావులు తమ దివ్య దృష్టితో మానసిక శక్తితో కనుగొన్న విషయాలు అక్షర రూపంలో భద్రపరిచారు. వాటిని తెలుసుకున్న మన పూర్వీకులు ఆచరిస్తూ ఫలితాలు పొందుతూ వచ్చారు. వాటిలో కొన్నింటి గురించి ఈ తరానికి తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఇలాంటి వీడియోలో మీకు అందిస్తున్నాను. ఈ వీడియోలో చెప్పుకోబోయే ఈ మొక్క పేరు ఆడబీర చెట్టు. ఇంగ్లీష్ లో మలబార్ క్యాట్మింట్ అంటారు. ఈ చెట్టు ఆకులు సువాసన భరితంగా ఉంటాయి. వీటిని తెంపుకుని నలిపి వాసన చూస్తే మెదడు ఉత్తేజితమవుతుంది, మనసు ఉల్లాస భరితంగా మారిపోతుంది. ఈ మొక్క అతీంద్రియ శక్తులు కలిగి ఉందని తాంత్రికులు భావిస్తారు. అనేక తాంత్రిక పరిహారాలలోనే కాదు, సమస్త వాస్తు దోషాలను పరిష్కరించడానికి కూడా ఈ మొక్క ఆకులను వాడతారు. ఈ మొక్క ఆకులు పట్టుకుని తడిమితే మెత్తగా మృదువుగా ఉంటాయి, ఉన్ని వస్త్రాలను పట్టుకున్న భావన కలుగుతుంది. వీటిని ఉపయోగించి మన ఇంట్లో ఉన్న నరఘోష, నరపీడ, నర శాపాన్ని తొలగించుకుందాం. అంతేకాకుండా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ కలిగించి దాంతోపాటు మన ఇంటికి జన ఆకర్షణ పెరిగి ధనం వశీకరణం అయ్యి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విజయం సాధిస్తూ లాభాలు గడిస్తూ అద్భుతమైన ప్రగతితో ముందుకు వెళ్లాలంటే, ఇల్లు లక్ష్మీ కలతో కలకలలాడుతూ ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా చాలా సింపుల్ రెమెడీ. ముందుగా మంచి తిది చూసుకుని అష్టమి నవమి లేకుంటే చాలు. ఈ చెట్టు ఆకులు సేకరించుకుని శుభ్రమైన నీటిలో కడిగి పొడి బట్ట మీద వేసి నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత వీటికి సాంబ్రాణి గుగ్గిలం కలిపి పొడి చేసి నిల్వ పెట్టుకోవాలి. వీలున్నప్పుడల్లా రాత్రి వేళల్లో నిప్పులపై ఈ పొడిని వేసి ఇంట్లో ధూపంలా వేసుకోవాలి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి ఎంతో శుభం కలుగుతుంది. ముందు చెప్పుకున్న ప్రయోజనాలన్నీ పొందుతారు. ఈ ఆకులతో కుబేరం మూలిక దీపం వెలిగించి కుబేరుడి అనుగ్రహాన్ని పొంది విపరీతమైన ధనాన్ని సంపాదించవచ్చు. ఆ వీడియోకు సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, ఆ వీడియో కూడా చూడగలరు.